హాయ్ బ్రో. హాయ్. మీ పేరు? నా పేరు రాము. నెక్స్ట్ ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా బ్రో, మరి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? టీడీపీ జనసేన రెండు కలిపి అధికారంలోకి రావచ్చు. ఈ ఐదేళ్ళ పాలన జగన్ గారి పాలన చూశారు అందరూ, చాలా ఘోరంగా అంటే ఘోరంగా ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ ఉంది. చూస్తే ఐటీ మినిస్టర్ చూశారు కదా గుడివారం అమర్నాథ్, ఎన్ని కంపెనీలు వచ్చినాయంటే కార్పొరేట్ ప్యాకెట్లు అమ్మడం, అప్పడాలు అమ్మడం, కోడిగుడ్లు బతకడం, ఇలాంటివన్నీ ఐటీ మినిస్టర్. మనకి ఈ రోజున అలాంటి మినిస్టర్గా టికెట్ ఇవ్వలేదు జగన్. అదే జనసేన గ్యారంటీ టీడీపీ అధికారంలోకి వస్తే చాలా, చిత్తూరు జిల్లాలో మీరు చూసారో లేదో శ్రీ సిటీ అనే ఒక డెవలప్మెంట్ కంపెనీలు కూడా చాలా తెచ్చాడు, అమర్ రాజా బ్యాటరీస్. ఇప్పుడు అది హైదరాబాద్లో మహబూబ్ నగర్లో ఉంది. దట్ ఈస్ జగన్. హెచ్ఎస్బీసీ అది వైజాగ్లో రావాల్సిన బ్యాంక్, ఇప్పుడు హైదరాబాద్లో ఉంది. అది అలా అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఆంధ్రప్రదేశ్లో ఉంది. దట్ ఈస్ ద సీఎం. చంద్రబాబు నాయుడు గారు వస్తే డెవలప్మెంట్ జరుగుతుంది నమ్మకం మీకుందా? అవును, చంద్రబాబు నాయుడు గారు వస్తే డెవలప్మెంట్ జరుగుద్ది అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు శ్రీ సిటీలో చాలా కంపెనీస్ వచ్చాయి, దాంట్లో నేను ఒక జాబ్ కూడా కొట్టా, శ్రీ సిటీలోనే చేసా ప్రజెంట్. అంటే జగన్ గారి పరిపాలనలో డెవలప్మెంట్ జరుగుతుంది కదా, అంటే రూరల్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అంటున్నారు కదా ప్రజలకి. పథకాలు ఎవరికి కావాలి? లేని వాళ్ళకి కావాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి తినడానికి తిండి ఉంది, ప్రతి ఒక్కరికి వెహికల్ ఉంది, ప్రతి ఒక్కరు మినిమం జాబ్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు ఏదో చేస్తున్నారు. తినడానికి తిండి అయితే ఎవరికి లేదు కదా ఈ రోజుల్లో. మనకు కావాల్సినవి ఫ్రీగా చదువు కావాలి, విద్య కావాలి, ట్రాన్స్పోర్ట్ ఎందుకు ఫ్రీగా మనకు అవసరం లేదు కదా. అలాగే వాళ్ళ చెల్లెలు వైఎస్ షర్మిలా గారు కానీ కాంగ్రెస్లోకి వచ్చారు, ఏపీకి వస్తున్నారు కదా, ఇప్పుడు ఎలా ఉండొచ్చు రాజకీయాలు? మరి వాళ్ళందరూ ఆస్తులు సంపాదించుకోవడానికి తప్ప రాజకీయాల్లో జనాలందరినీ ఏదో గొర్రెలు అంటారు కదా అలా చేయడానికి తప్ప. అంటే వాళ్ళు అన్నం కాదని కాంగ్రెస్లోకి రావడం ఎలా అనిపిస్తుంది అంటే, అంటే ఈ అన్న చెల్లెలకు మధ్య యుద్ధం జరిగే అవకాశం ఉందంటారా? అలాంటిది ఏం లేదు బ్రో, అదొక మ్యానికులేట్ గేమ్ అంతే. లాస్ట్కి వాళ్ళందరూ ఒకటే ఏదో పార్టీని నెగ్గించుకుందామని చూస్తారంతే, అందుకన్నా ఇంకేం లేదు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి వస్తున్నారు కదా, ఎలా ఉంది అది? అంటే వాళ్ళ కలిసి రావడం వల్ల వాళ్ళకి ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశం ఉందనుకోవచ్చు? డెఫినెట్లీ ఈసారి వీరు గ్యారంటీగా ఓట్ బ్యాంక్ షేర్ అవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన మంచి పనులు, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో ముందుకెళ్తున్నారు కాబట్టి ఇద్దరు ఓటు శాతం కూడా చాలా పెరుగుద్ది, యూత్ కూడా మారే ఛాన్సెస్ ఉన్నాయి. అన్ఎంప్లాయ్మెంట్ మీరే చూశారు కదా, మినిమం డిఎస్సీ చేసిన వాళ్ళు చాలామందికి పోస్టులే తీయలేదు. బొత్స సత్యనారాయణ మాట్లాడారు, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఎక్కువ చదువుకోవడం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయిందంట. ప్రతి స్టూడెంట్ చదువుకోకపోతే ఇంకెందుకు మనం కల్పించాలంటే, ఎవరి స్టూడెంట్ చదువుకోవాలని చెప్తున్నాడు మనం. ఆంధ్రాలో చదువు ఎడ్యుకేషన్ పరంగా ఆంధ్రాలో నెంబర్ వన్ ఉందంటున్నారు, జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియంని పెట్టాడు ప్రతి స్కూల్లోని. చదువు మీద చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా డబ్బులు అవినీతి చేశారు, బైజూస్ కంపెనీతో కాంట్రాక్ట్ మాట్లాడుకుని చాలా అవినీతి చేశారు. ఇప్పుడు 6th, 7th, 8th క్లాస్ అబ్బాయికి ట్యాబ్లు ఎందుకు? వాళ్ళు ట్యాబ్లు వస్తే ఏం చదువుతారు? యాక్చువల్గా వాళ్ళ ఐడియాలజీ ప్రకారం 10th వరకు అంటే ఓకే, 10th వాళ్ళకి ఇచ్చిన 6th, 7th, 8th క్లాస్ స్టూడెంట్స్కి ట్యాబ్లు ఇచ్చి ఇవన్నీ అవసరమా? లేదుగా. సో ఓవరాల్గా అయితే మీరు రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన వస్తే బాగుంటుంది అంటారు? అవును, డెఫినెట్లీగా రావాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ.